ఇది శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అత్యంత అరుదైన క్షేత్రం రామనందీశ్వరం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు, రామనందీశ్వరుడు, అమ్మ పార్వతీదేవి సూలికాంబాలుగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రానికి రామనందీశ్వరం అనే పేరు ఎలా వచ్చిందంటే, రావణ సంహారం తర్వాత రామ, లక్ష్మణ, సీతా హనుమంతులు కలిసి ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న నందీశ్వరుడు వారిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే గొప్ప శివభక్తుడైన రావణాసుణ్ణి సంహరించినందుకు కోపంతో రాముణ్ణి అడ్డుకున్నారు నందీశ్వరుడు. ఇంతలో అమ్మ పార్వతీదేవి రాముడు దుష్ట సంహారం చేశారని నందీశ్వరుని అడ్డు తొలగమంది. అప్పుడు రాముడు ఈ ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి పూజించారు. అందువల్ల ఈ క్షేత్రానికి రామనందీశ్వరం అని, ఈశ్వరునికి రామనందీశ్వరుడనే పేర్లు వచ్చాయి. ఈ పురాణాన్ని బలపరుస్తున్నట్లుగా ఈ ఆలయంలో సోమాస్కందమూర్తిలో ఒకరైన అమ్మ చేతిలో నంది ఉండటం అత్యంత విశేషం. ఈ మూర్తి భద్రత కోసం తిరుపుగులూరు ఆలయంలో భద్రపరిచారు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, పూర్వము ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు సంతానం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఒక యజ్ఞాన్ని నిర్వహించారు. పరమేశ్వరుడు కరుణించి అమ్మ పార్వతీదేవియే నీ కుమార్తెగా వస్తుందని అదృశ్యవాణిగా రాజుకు వినిపించింది. ఒకనాడు రాజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఆ రాజుకు నలుగురు ఆడ శిశువులు కనిపించగా వారిని తన సంతానంగా భావించి రాజు రాజమందిరానికి తీసుకువచ్చారు. ఆ నలుగురు శిశువులు పెద్దవారై ఎంతో శివభక్తి కలిగి యుక్త వయసుకు వచ్చారు. ఆ నలుగురు అమ్మవార్లే ఈ ప్రాంతంలో నాలుగు క్షేత్రాలలో కొలువుదీరి ఉన్నారు. ఆ నలుగురిలో ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు ఒకరు, మిగతా ముగ్గురు అమ్మవారిలో ఒకరు తిరుచెంగాటానగుడి ఆలయంలో, మరొకరు తిరుప్పుగులూరు ఆలయంలో, ఇంకొకరు తిరుమరుగల ఆలయంలో కొలువుదీరి ఉన్నారు. ఈ నలుగురు అమ్మవార్లకు సూలికాంబాల్ అనే పేరు కూడా ఉంది. ఈ సూలికాంబాల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒకసారి పేద గర్భిణీ స్త్రీ తన తల్లి లేని సమయంలో ప్రసవిస్తున్నప్పుడు ఆమెకు సహాయం చేయడానికి ఈ నలుగురు అమ్మలు వెళ్ళారు. ఆమెకు పురుడు పోసిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఆలయం తలుపులు మూసివేసి ఉన్నాయి. అందువల్ల ఈ నలుగురు అమ్మవార్లు ఆయా ఆలయాలలోకి ప్రవేశించలేకపోయారు. అందువల్ల ఈ నాలుగు ఆలయాల్లోని అమ్మవార్లు ప్రధాన ఆలయానికి బయటే ఉండిపోయారు. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, కులోత్తుంగ చోళుడి కాలం నాటి శాసనంలో ఈ ఆలయ పూజ కోసం శివపాద శేఖర మంగళం అనే పేరు గల ఊరిని దానంగా ఇచ్చిన విషయం ఈ శాసనంలో ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలో తిరుమరుగల్, తిరుచెంగాటానకుడి, తిరుపొగులూరు అనే దేవార క్షేత్రాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ తన దేవార పథకంతో ఈశ్వరుని కీర్తించారు. ఈ ఆలయంలో స్థలవృక్షం బొగడు చెట్టు. ఈ ఆలయ పుష్కరిణి రామతీర్థం. ఈ ఆలయ విశేషం ఏంటంటే, ఈ ఆలయం తిరుపొగులూరు, తిరుచెంగాటానగుడి క్షేత్రాల మధ్యలో ఏకప్రాకారంతో తూర్పు దిశగా కొలువుతీరి ఉంది. ఆలయానికి ఎదురుగా రామతీర్థం ఉంది. ఆలయ ముఖద్వారానికి పైన వినాయకుడు, పరమేశ్వరుని ఒళ్ళో కూర్చున్న పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు. ప్రాకారంలోకి ప్రవేశించగానే బలిపీఠం నంది ఉన్నాయి. కుడివైపున సూలికాంబాళ్ళ అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల భాగంలో పైకప్పుపై ఈ ఆలయానికి సంబంధించిన
స్థల పురాణం వర్ణచిత్రాలతో భక్తులను కనువిందు చేస్తాయి. ప్రాకారంలో నవగ్రహాలు, దూర్వాసముని ప్రతిష్ఠించి పూజించిన కాలభైరవుడు, దూర్వాసముని పూజించిన శివలింగం ఉన్నాయి. అప్పర్ జ్ఞాన సంబంధర్ సుందరుడికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. గోమాత సూర్యునికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ప్రధాన దైవమైన రామనందీశ్వరుని ముఖద్వారం పైన కైలాస పర్వతంపై పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉండగా ఇరువైపులా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నారు. గర్భాలయానికి చుట్టూ దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి ఉన్నారు. దుర్గాదేవికి ఎదురుగా చండీశ్వరునికి సన్నిధి ఉంది. ప్రధాన ఆలయానికి వెనక వైపున వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు కొలువుదీరి ఉన్నారు. ప్రాకారంలో స్థలవృక్షమైన బొగడు చెట్టు ఉంది. ముఖమండపంలో జ్ఞాన సంబంధర్ దేవారం శిలాఫలకం మీద ఉంది. ఈ క్షేత్రాన్ని భక్తులందరూ తప్పకుండా దర్శించి రామాయణం కాలం నాటి రామలింగేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటూ, గర్భాలయంలో చతురస్రాకారపు పానపట్టం పైన ఎత్తైన బాణంతో రామనందీశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. దీపారాధన సమయంలో శివలింగంలో భక్తులు జ్యోతిని దర్శించుకోవచ్చు. ఇప్పటికీ ఈ ఆలయంలో శ్రీరాముడే స్వయంగా ప్రదోష పూజని చేస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో అనుగ్రహ విశేషం ఏంటంటే, గర్భిణీ స్త్రీలు తమ గర్భాన్ని సురక్షితంగా రక్షించి సుఖప్రసవం అయ్యేలా అనుగ్రహించమని ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ ఆలయం ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరవబడి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, తిరుప్పుగులూరు నుండి తిరుచంగాటాన్గుడి వెళ్ళు దారిలో తిరుప్పుగులూరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో సౌందర్యరాజ పెరుమాళ్ అనే ఆలయం నెలకొని ఉంది. ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉన్న రామనందీశ్వరుడు, అమ్మ పార్వతీదేవి, సూలికాంబాల అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.
శివానిధి శివా